ఎత్తినాం, నీకే. మేము కూడా మగోళ్ళనే కదా. మొగుడు అనేటోడు ఒకడే ఒకడే అన్నాడు, ఒక్కడికే చూపించుకోవాలి. మరి అందరు చూపిస్తే మా నాన్న తాగి తాగి చచ్చిపోయాడు. తాగి తాగి చచ్చిపోలేదురా, లిక్కర్ కి లివర్ కి జరిగిన పోరాటంలో వీరమరణం పొందాడు. ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడో, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేట్రా మ్యాన్ నా సూపర్ మ్యాన్ నా? మీకేంటి సార్ జెంట్లు మన అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటాడు. మా ఆవిడ ఐఫోన్ లాగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అవునా అండి, అంత అందంగా ఉన్నానా? మా వాయిస్ ఐఫోన్ కు హోమ్ థియేటర్ కనెక్ట్ చేసినట్టు. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్? రీసెంట్ గా బుక్ పేరు ఏంటి? నేను చెప్పను, నేను చెప్పను. అదేంటి బుక్ పేరే? అది బుక్ పేరే. అది బుక్ పేరే అదే? నెక్స్ట్ చదివే పుస్తకం అబ్బా చెప్పేస్తారు మరి. బుక్ పేరు ఏదైనా వెరైటీ కూర చేయవా అంటే మల్లెపూల వేపుడు చేసిందండి మొన్న. చూస్తుండీ ఒక నెల రోజులు నా చేతులారా మీకు వంట చేసి వడ్డిస్తాను. ఏమిస్తారు? ఎల్ఐసి వాళ్ళు నా ఇన్సూరెన్స్ డబ్బులు నీకు ఇస్తారు. అందానికి ఎవరైనా పడిపోతారు తెలుసా? అమీర్పేటలో అద్దాలం అమ్ముకునేదల్లా ఉన్నావు నువ్వు, అందగత్తివేంటే బల్లిగుడ్లు దానా? బల్లిగుడ్ల ఎవరికైనా మొగంలో కళ్ళు ఉంటాయి, నీకు కళ్ళు చుట్టూ మొగం ఉంది కదే. సూపర్ అసలు సూపర్ అసలు లోపలికెళ్ళి ఆ ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకుంటా. ఈ అప్పు ఒకటి పెళ్ళి ఒకటి చేసుకున్న కొత్తలో బానే ఉంటాయి, తర్వాత ఎందుకు చేసుకున్నామని బాధగా ఉంటాయి. పెళ్లి చేసుకున్న తర్వాత అర్థమైంది నాకు ఈ బాత్రూమ్ లు కూడా రెస్ట్ రూమ్ లను ఎందుకు. అరే బామ్మ చచ్చిపోయినట్టున్నారు చూడరా. అవురా అరే ఎవర్రా చచ్చిపోయింది? అరే పాదమీన వండుకుని చూడు అని అనుకుంటారా? పాదమీన వండుకున్నాడు చచ్చిపోయి గుండె పట్టుకుని చూడటాడు చచ్చిపోతారా? నేనేమన్నారా? లవ్ చేసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాల్సి వస్తే దరింద్రం పట్టింద్రా అనిపిస్తారు. జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో, నీ నిజామాబాద్ అక్కగా నేను చెప్తున్నాను, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకో, వాడితోటే పిల్లల్ని కాను. అంటే పెళ్లి చేసుకుని పిల్లలు వేరడుతున్నా? ఏమ్రా తమ్ముడు ఏం చేస్తావు? అదేం లేదన్నా, మన గాంధీ తాత అయితే చనిపోయిండు, మరి మన గాంధీ తాత ఫోన్ నెంబర్ ఎవరు నడుపుతాడని చూస్తానా. అసలు ప్రశ్న ఏమిటంటే అత్తారింటికి వెళ్ళినా గృహ ప్రవేశం చేసినా ముందుగా కుడికాలే లోపల పెట్టాలి అంటారు కదా. అవును. సుబ్రహ్మణ్యం గారు కొత్త కడ్రాయర్ కొన్నారట, దానికి ఏ కాలు పెట్టాలి అనేది ఆయన సందేహం. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్ లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అది కాదురా, పెద్దయ్యాక ఏమవుతానో అడుగుతున్నా. పెళ్లి కొడుకునే కదా నా ఇంటెన్షన్, అది కాదు. పెద్దయ్యాక ఏం సాధిస్తావని అడుగుతున్నా. పెళ్లి కూతురు సాధిస్తాం. అది కాదురా, పెద్దయ్యాక మీ అమ్మ నాన్నల కోసం ఏం సాధిస్తావు? కోడలు చేస్తాం. నా ఇంటెన్షన్ అది కాదు. పెద్దయ్యాక మీ నాన్న నీ దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు? మనవడ్ని. అరే ఇంతకి నీ ఆశయం ఏంది? నీ ఏమైందా సార్? మేమిద్దరం మాకిద్దరం. నువ్వు గ్లామర్ బండి అయితే ఇది ఏంటి మరి? మీరు వాళ్ళని ఎందుకు చూపించలేదు? ఇష్యూ బేస్డ్ అయినప్పుడు ప్లీజ్ అనవసరం చర్చ అనవసరంగా పక్కదారి పడతాను. మీరు పక్కదారి పట్టించారు. దయచేసి ఇలాగొద్దు. టీవీ నైన్ ఒక మంచి ఛానల్. ఏవండి చందమామ ఎక్కడుంది? కళ్ళు దొబ్బేయా, పైన తెల్ల కడుపు చల్లా, మీ అయ్యే టార్చరేట్ పట్టుకొని నించున్నాడు అనుకున్నావా ఏంది? నీ సందమామలో నా చింతకాయ పులుసు. కాఫీ. సుబ్బారావు అయితే నేను లేనని చెప్పు. అలాగే. హలో మీరెవరండి? నేను సుబ్బారావు గారి వైఫ్ నండి. మీ వారు ఉన్నారా? ఉన్నారండి. ఒక్క నిమిషం మా వారు మాట్లాడతారట. నేను సుబ్బారావునమ్మా. మూర్తి గారికి ఒకసారి ఇస్తారా? ఆయన లేరండి. మీకు ఏం కావాలి చెప్పండి. 4 రోటీస్ 4 ఎక్కువైతే 2 నెక్స్ట్. 1 బటర్ చికెన్ అడిగి చేయండి రాదు. చికెన్ కర్రీ నెక్స్ట్. 1 కోక్. కోక్ మా దగ్గర దొరకదు. పైనాపిల్ జ్యూస్ ఒంటికి మంచిది. స్వీట్ ఇవన్నీ ఆర్డర్ చేశారుగా, ముందే తినండి. ఏం చేస్తా అన్నావురా? ఏ నీకెందుకన్నా నువ్వు సప్లకు? ఏ చెప్పురా,
అదేం లేదన్నా, మా సారు రోజు మీ ఇంట్లో పరువు మట్టిలో కలుపుతానవరా అంటాడు, అదే చూస్తానన్న తవ్వి ఎక్కడ కూడా దొరుకుతలేదు. మరి అలాంటి హెలికాప్టర్ ఇవ్వడం ఏంటి? బుద్ధుందా, యూ రిటర్నింగ్ ఆఫీసర్, యూ హ్యావ్ ఎ బ్రెయిన్? డూ యూ హ్యావ్ బ్రెయిన్? ఐఎమ్ ఆస్కింగ్ హూ ఆర్ యూ, హౌ డిడ్ యూ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్? కమాన్ కబడతా. ఏం చేస్తున్నా? కంటిన్యూగా నవ్వుతా. కంటిన్యూగా నవ్వుతావు ఎంతసేపు? అది నా ఇష్టం, నాకు దమ్మచ్చే వరకు. ఏంటి మహాలక్ష్మి, ఎగ్జామ్స్ అయిపోయినాయంటగా, సరైన పాస్ అవుతావా? మళ్ళీ ఇంగ్లీష్ అయినా తన్నేది. పోనీ, నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా చెప్పి అనుకుంటూ వచ్చా. ఇంగ్లీష్ హెల్ప్ నువ్వు నాకు ఉన్న పళ్ళంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా? ఇవి గల అశ్విద్ద. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్? రీసెంట్ గా బుక్ పేరేంటి? నేను చెప్పను, నేను చెప్పను. అదేంటి బుక్ పేరే? అది బుక్ పేరే. అది బుక్ పేరే అదే. నెక్స్ట్ చదివే పుస్తకం అబ్బా చెప్పేస్తారు. మరి ఫస్ట్ క్వశ్చన్, సూపర్ అంటే ఏంటి, ఆఫర్ అంటే ఏంటి? సూపర్ అంటే ఇలా ఎవరు ఉండడం మేడం, ఆఫర్ అంటే దానికి చెల్లెలు ఉండడం. చెల్లెలు ఉండడం. ప్రజలకు సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చిన కింగ్స్ ఇద్దరు పేరు చెప్పండి. ఒకటి స్మోకింగ్ మ్యామ్, ఇంకోటి డ్రింకింగ్ మ్యామ్. కంగ్రాట్స్ రా, మన బ్యాచ్ లో ఫస్ట్ నీకే పెళ్లి అవుతుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. రే పెళ్లి పక్కన మర్చిపోగా. నేను ఎలా మర్చిపోతాను రా, 90 వేలు ఇవ్వాలి నాకు. నువ్వేంటి తెగరాడి అయ్యావేంటి? మా ఫ్రెండ్స్ వచ్చారండి కలవడానికి, బయటకు వెళ్తున్నా. ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. బయటకు వెళ్ళాలంటే చాలు, బాహుబలిలో తమన్నాలా రెడీ అవుతారు. పెళ్లికి ముందు నేను ఫోన్ రేపు పెళ్లి అయ్యాక దీని సాడర్ వస్తుందిగా, తినేస్తాను అనమాట. మరి పిల్లలు పుట్టాక? నాన్న రిటైర్మెంట్ సాలరీ వస్తుందిగా, తినేస్తాను అనమాట. పిల్లలు పెద్ద అయ్యాక? వాళ్ళు సంపాదిస్తారు కదా, తినేస్తాను అనమాట. ఏం చేస్తున్నావు? తబలా వాయిస్తున్నామా? ముందుకు రా, ఫ్లూట్ వాయించవచ్చు. ముందుకు రా, అక్కడ ఫ్లూట్ ఉంది, వాయించవచ్చు అని చెప్తున్నా. ఏ సాయి, నా మంచితనాన్ని ఒక గ్లాస్ నీళ్లతో గాని, అరకప్పు పాలతో గాని, ఒక చెంబుడు మజ్జిగతో గాని రోజు 3 పుట్ల తీసుకోవాలి. అలసుగా తీసుకోవద్దు, నాకు గాని కోపం వచ్చిందంటే ఆపరేషన్ తప్పదమ్మా. రే నేను తలుచుకుంటే ఏదైనా చేస్తా తెలుసా? అబ్బా ఏదైనా చేస్తావా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. ఏది నన్ను రేపు చేసి చూద్దాం. మీకు గాని నిజంగా గాని ప్రేమ ఉంటే ఏమండి, ఈ చీరని చూస్తే మీకేం గుర్తొస్తుంది? దానికి నేను ఖర్చు పెట్టిన 20,000 గుర్తొస్తుంది. ఏమండి, మీరు పెళ్లి చూపులకు వచ్చేప్పుడు కట్టుకున్న చీర అంటే నేను చూడకుండా పెళ్లి చేసుకున్నారా? రైన్ కింద పడి చావాలనుకునేవాడు వచ్చేది శతాబ్ది ఎక్స్ప్రెస్ అని చూడడం, చచ్చిపోవటమే. అరే రెండు కలర్స్ ఏమో తక్కువైనట్టున్నాయే. సరే లోపలికి వెళ్ళి తీసుకుని వస్తా. ఇదేంటి ఇంత బాగా ముగ్గు వేసింది? ఇది నా ముగ్గు కనపడాలంటే దాని ముగ్గు ఉండకూడదు. చూసావా ఇక్కడ సిగరెట్ కాల్చి వచ్చా? కాల్చకూడదురా. మరి ఆడు కాలుతున్నాడు, నన్ను అడగలే. కంగ్రాట్స్ రా, మన బ్యాచ్ లో ఫస్ట్ నీకే పెళ్లి అవుతుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. రే పెళ్లి పక్కన మర్చిపోగా. నేను ఎలా మర్చిపోతాను రా, 90,000 ఇవ్వాలి నాకు. భయ్యా తంబి నిన్నే భయ్యా తోడు సైడ్ దేంగే. సైడ్ దేంగే? రమ్యనేగా అని అడుగుతున్నా. అదే రమ్య వదిలేసిందిరా. ఏ ఎందుకు వదిలేసింది? మొన్న ఏమొచ్చి మందు కావాలా నేను కావాలి తెలుసుకోమందిరా. ఏం చెప్పారా? ఏం చెప్తానరా, మనకు తెలుసు కదా మందు ఇంపార్టెంట్. నువ్వు చెప్పు, నేను కావాలా నీకు మందు కావాలా? రామప్రసాద్ నాకు తెలుసురా, నాకు మందే కావాలరా. అయ్యో ఏమైందండి? ఎదిరింటో నాకు మెసేజ్ చేశాడే, సారీ ఫర్ యూజింగ్ యువర్ వైఫ్ వితౌట్ యువర్ పర్మిషన్. ఏది ఇలా ఇవ్వండి. సచ్చినోడా అది వైఫ్ కాదురా, వైఫ్ అయినా. హలో అమ్మా, డబ్బులు లేవమ్మా, ఇప్పుడు కొనలేను, వద్దు ప్లీజ్. యా బాయ్. ఏంటి డబ్బులు ఏమైనా ప్రాబ్లమ్ చెప్పు. ఏం లేదు, మా మమ్మీ దోమలకి బ్యాట్ కొనమంటుంది. అయితే అవి క్రికెట్ ఆడుకోవడం, నేను బ్యాట్ కొనడం ఏంటి భయ్యా? ఎలాంటి సందర్భాల్లో భార్యకి భర్త భయపడతాడు? భార్య వాళ్ళ చెల్లెని గోకినప్పుడు.
హ్యాండ్ బ్యాగ్ లో ఎక్కువగా క్యారీ చేసే వస్తువులు ఏమిటి? లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లలో ఎక్కువ ఫెవికిక్ పెట్టుకుంటారు, ఎందుకంటే బాయ్స్ ఎవరైనా ప్రపోజ్ చేస్తే చెప్పు తగ్గుద్ది అంటారు కదా, తగిన చెప్పు మళ్ళీ అంటించుకోవడానికి ఫెవికిక్ క్యారీ చేస్తారు. Let's go.